మరోవైపు కాకినాడ జిల్లా తునిలో టీడీపీ వర్గపోరు భగ్గుమంది. టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన సంవత్సర వేడుకల్లో నేతలు ఘర్షణకు దిగారు. యనమల రామకృష్ణుడు, యనమల రాజేష్ వర్గం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నూతన సంవత్సర వేడుకల శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న సమయంలో ఇరు వర్గాలు తోపులాట జరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, వర్గంలో టీడీపీ వర్గ విభేదాలు అయితే విభేదాలు అయితే బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా యనమల కృష్ణుడు వర్గము, అదేవిధంగా యనమల రాజేష్ వర్గం కూడా సాయి వేదికగా యనమల రామకృష్ణుడిని దివ్యానికి కలిసేందుకైతే రాజేష్ వర్గం అక్కడికి రావడం జరిగింది. వాళ్ళని అడ్డుకోవడంతో ఈ ఒకరికై ఒకరు తోసుకుని స్వల్ప ఘర్షణ అయితే మాత్రం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే దీనికి సంబంధించి గత కొద్ది కాలం నుంచి కూడా ఇటు తృణ నియోజకవర్గంలో యనమల రాజేష్ వర్గానికి, యనమల కృష్ణుడు వర్గానికి రెండు ఇద్దరికి మధ్య విభేదాలు అయితే మాత్రం ఉన్నాయి. యనమల రాజేష్ సీటు విషయంలో కూడా కొంత విభేదాలు కూడా తలెత్తాయని చెప్పి అక్కడ కార్యకర్తలు అయితే మాత్రం చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా యనమల రామకృష్ణుడిని కలిసేందుకు వెళుతున్న తరుణంలో అడ్డుకున్నారనే ఉద్దేశంతో రెండు వర్గాల మధ్యన కూడా ఘర్షణ అయితే మాత్రం చోటు చేసుకుంది. ఈ ఘర్షణని వెంటనే యనమల రామకృష్ణ కూడా నిలుగుదల చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తృణ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.